సో ప్రస్తుతం మనం దోమడు గ్రామంలో ఉన్నాం. మీకు ఒక విజువల్ కనిపిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే చర్చ్. చర్చిలోకి వెళ్ళాలంటే ఆ పక్కనే డ్రైనేజీ నీళ్లు కూడా కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ఈ డ్రైనేజీ నీళ్లలో నుంచి తొక్కుకొని వెళ్ళి మనం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి. కేవలం చర్చి దగ్గరే కాదు, గుళ్ళలో గుడులు ఎక్కడైతే ఉన్నాయో దోమడు గ్రామంలో అక్కడ కూడా డ్రైనేజీ నీళ్లు తొక్కుకొని వెళ్ళి ఆ ప్రార్థన చేయాల్సిన పరిస్థితి. కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడతాం. అమ్మ ఏంటి ఇంత దారుణంగా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది, ఏంటి మీ సమస్య ఏంటి? డ్రైనేజీలు పొంగుతున్నాయి దోమలతో, అవి మరలేస్తుంది. మర ఇది ఏమంటున్నారంటే ఇది ఎట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, 5 ఏళ్ళు అయింది మరి చేస్తలేరు ఎందుకు అని అంటే ఇలా చెప్పు సర్పంచ్, గ్రామసభ మీటింగ్లో సర్పంచ్కి పోయి చెప్తే ఏమన్నాడు, రేపు వస్తా అని చెప్పిండు, రేపు వస్తా అని చెప్పి ఇలా దాకా ముఖం లేదు సర్పంచ్కి, ఇక్కడ ముఖమే లేదు సర్పంచ్కి, వచ్చే తందుకే లేదు. వస్తే మంది వస్తే ఏం చేస్తారు, ఎవరైనా చూడడానికి వస్తే అక్కడికి వెళ్ళి అక్కడికి మలుపుకొని పోతారు, ఇక్కడ దాకా రాని రాంబూల మలుపుకి వెళ్ళే మలుపుకోపోతారు. ఎవరైనా పెద్ద మనుషులు వస్తే చూద్దాం ఇక్కడ అంతా ఎట్లుందో పరిచిదాన్ని వస్తే ఇది అనియరు, అక్కడికి వెళ్ళి మరుక్కోపోతారు, ఏదైనా అక్కడికి వెళ్ళి మరుక్కోపోతారు. అంటే గ్రామ సభలో మీరు ఎప్పుడు చెప్పారమ్మా కంప్లైంట్ ఎప్పుడు చెప్పారు? అంతకు ముందు మీటింగ్ అయితే పోయినాం, పోతే చెప్తే రేపు వచ్చి చూస్తామన్నమ్మ, రేపు 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 అని 4 సంవత్సరమా ఇప్పుడు సంవత్సరం అయితే దిగిపోతారు. మా పరిస్థితి ఏమది, ఒకటి దేనిసులు అట్లా వస్తున్నాయి, మళ్ళీ బయటికి వద్దామన్నా కష్టమే, దోమలకు మందు కొడతలేరు, మాకు జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కెమికల్ నీళ్ళు వెనకెళ్ళి కెమికల్ నీళ్ళు, ఆ కెమికల్ నీళ్ళతోని ఆ కష్టం అవుతుంది దోమలతోని. ఎంత బాధపడుతున్నాం మేము ఇక్కడ, డబ్బులు ఖైదాలు చూపెడతా తెచ్చి ఇప్పుడు మీకు చూపెడతా, ఇప్పుడు గోపిగుట్ట చెప్తున్నా, ఆ పొద్దు పోయి ధర్నా చేసినాం మేము కంపెనీలో 3 దినాల దాకా కంపెనీ బంద్ చేసినాం, అయినా మళ్ళీ లోపల లోపల పోయి ఏం తిన్నారు ఎక్కడ తిన్నారు పైసలు ఇక మాకు తెలియదు, ఇక వచ్చేసినాం మేము గోపిగుట్ట తెలుసు, మేము ఆ గోపితోనే వచ్చినాం మేము, అట్లా చేస్తున్నారు లోపల లోపల, అట్లా పైసలు తింటున్నారు, నాకు దోమలు కరిచని మేము సావాలి బతకని కంపెనీలా వెనక కంపెనీలా అట్లా చేస్తున్నారు సర్పంచ్ నంబర్. అయితే అయితే ఇందాక ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కోపం వచ్చింది, సర్పంచ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు. చూసారు కదా ఆవిడ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి దగ్గర దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుందంట, కనీసం ఈ గల్లీ కూడా రావట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఎట్లా అమ్మా ఏంటి మీ ఇబ్బంది? పింజారెడ్డి నుంచి ఇక్కడ మంటలు వచ్చినాయి. మంటలు వచ్చినప్పుడు మేము ఇక్కడ బయటనే కూర్చున్నాం, అందరికీ పొగలు వచ్చినాయి, మంటలు వచ్చినాయి, మాకు శ్వాస ఆడకుండా అయ్యింది. మేము కంపెనీ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ ప్రాసెస్ అని చెప్పినాం, 3 రోజులు 4 రోజులు బంద్ చేసారు. బంద్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు పోయారు, పోయిన తర్వాత వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళ కంపెనీ వాళ్ళు అందరూ మీ ఇంటికి వస్తారు, ఆ ప్రాసెస్ ఏందో చెప్తారు, మీ ప్రాబ్లం చెప్పండి అని అన్నారు. మరి వాళ్ళు రాలేరు, మా ప్రాసెస్ చెప్పలేరు, మా ఇండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, అవన్నీ వంగిపోతున్నాయి, మా పిల్లలు మాకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మా ఇప్పటిదాకా నడుం బెల్ట్ వేసుకొని వేసుకొని మా ఆరోగ్యం మొత్తం దోమలకు దానికి మోరీలు బాగాలేదు. నెక్స్ట్ రోడ్ వేసి రాడు చూడండి ఒకసారి, అక్కడ నుంచి ఎంతమంది పడుతున్నారంటే చాలామంది పడుతున్నారు, ఇక్కడ మా ఇక్కడ వరకు వచ్చేసారు. ఆ రోడ్ అది వేయడం అది కరెక్టేనా? ఆ రోడ్ ఇల్లు ముంచేసి రోడ్ వేసారా, లేకపోతే ఇల్లు చూసి రోడ్ వేసారా? రోడ్ను చూసి ఇల్లు మట్టి కాదు, ఇప్పుడు పైపులు వేసి దాని లేవలే వేస్తారు. మా ఇల్లు మేము ఎప్పుడో ఇక్కడ ఎవ్వరు కట్టక ముందు కట్టుకున్నాం, మరి ఇప్పుడు మేము తీసుకొని ఎటన్నా పోవన్నా, మాకు ఎక్కడన్నా నిప్పిస్తారా, లేకపోతే ఇవన్నీ చెయ్యమా అని చెప్పండి, మాకు ఇక్కడ ఎక్కడన్నా నిప్పియమను, మేము వెళ్ళిపోతాం. ఈ కంపెనీ ప్రాబ్లం అవుతుంది, మోరీల ప్రాబ్లం అవుతుంది, ఈ మనుషులు చెప్తే వింటలేరు. మేము గ్రామ పంచాయతీ దగ్గరికి ఆడవాళ్ళం ఎన్నిసార్లు పోవాలి, మాకేమన్నా మాకు ఎలర్జీ అనిపించదా, ఎన్నిసార్లు పోతాం చెప్పు, ఒకసారి పోయినాం మాట్లాడియలేరు, వెళ్ళండి మేము వస్తాం రేపు అన్నారు, రాలేరు. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ మేము ఎక్కువ సఫర్ అవుతున్నాం, అయితే ఈ లైన్లో సఫర్ అవుతున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ ఎంత ఎవరు చెప్పుకోవాలి? కొన్ని వీళ్ళని కాదని మేము ఇంకెక్కడన్నా ఎక్కడే పోవాలి చెప్పండి మీరే. ఇక్కడ కంపెనీ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ మోరీ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ రోడ్ ప్రాబ్లం అవుతుంది. మహిళలుగా మీరు వెళ్ళినప్పుడు సర్పంచ్ రాజుగారు కానివ్వండి, ఉప సర్పంచ్ ఒక మహిళ ఉందని చెప్తున్నారు, ఆమె ఒక ఆడావిడే కదా, మరి ఆవిడ ఏం మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదా? వాళ్ళే మీటింగ్ అవుతుంది, గ్రామసభ మీటింగ్ అవుతుంది, అయితే గ్రామసభ మీటింగ్లో మేము వెళ్ళేసి మా ప్రాబ్లమ్స్ ఇది మోరీ ప్రాబ్లమ్, ఇట్లా మస్తు గలీజ్ అయిపోతుంది, మా ఇండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, ఆ మోరీ నీళ్ళు డేనిష్లోకి వచ్చేసి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అని చెప్తే మీరు వెళ్ళండి మేము వస్తాము అన్నారు, రాలేరు. ఇంకా మేము ఎక్కడ వెళ్ళాలి, ఊకెళ్ళాలంటే
మాతో అయితదా చెప్పండి మరి ఊకే ఈ ఊకే ఇద్దరు ముగ్గురం నలుగురం ఊకే అందరిని తీసుకొని పోవాలంటే ఇట్లా మేము ఊరికట్ట ముందు ఇక్కడ కట్టుకున్నాం కట్టుకొని ఏం లాభం అయింది మమ్మల్ని ముంచేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ముంచేస్తున్నారు మాకు నెలకు 10000 మాకు ఇక్కడ మొత్తం సపరైజం ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మా ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఒక డాక్టర్ని తీసుకొచ్చి మా హెల్త్ చెకప్ మీరు చేపియండి చేపించిన తర్వాత మా ఆరోగ్యాలు ఎట్లున్నాయి ఈ సంవత్సరం ఎట్లుంది నెక్స్ట్ సంవత్సరం ఎట్లుంటున్నాయో మీకే తెలుస్తుంది మరి మాకు కంపెనీడో కంపెనీ అయినా మాకు ఒక రూపాయి లేదు కొన్ని పోని మా ఆరోగ్యాలకు ఇస్తారంటే మా ఆరోగ్యాలకు లేదు మా ద్వారా వేరే వాళ్ళు తింటున్నారు మా ఇంట్లో ఏం కావాలో మేము ఏం కావాలి చెప్పండి ఇప్పుడు దానికి సమస్య కెమికల్ వచ్చేసింది ఆ రోడ్ జారుతుంది రోడ్ బాగలేదు ఒక మోరి బాగలేదు ఏం లేదు అంత చేపిస్తామని చెప్పిరు కంపెనీ అనేసిన రోడ్ మళ్ళా సర్పంచ్ చేపియలేడు రోడ్ ఇక్కడ ఎవరు పట్టి చేయలేదు మరి మేము ఎట్లా ఉండాలి మరి దోమలకు మోరిలకు వాసనకు మేము ఎట్లా ఉండాలి చెప్పండి అంత జ్వరాలో చొక్కక నెల జ్వరం వస్తుంది 10 రోజులు 20 రోజులు జ్వరం వస్తుంది ఒక్కొక్కరు పడిపోతే వేయల కొద్ది ఖర్చు పెడుతున్నాము కడుపుకు తినకుండా రోడ్ బాగలేదు జారి జారి పడుతున్నాము ఈ రోడ్ బాగలేదు మోరి బాగలేదు ఎక్కడం చేస్తాం మేము ఎన్ని సార్లు చెప్పినాం వచ్చి చెప్పినా గానీ ఎవరు పట్టింపు చేస్తలేరు ఎస్ ప్రస్తుతం మనం దోమడుగు గ్రామంలోని 12వ వార్డులో ఉన్నాం ఏ వార్డుకెళ్ళినా ఏదో ఒక సమస్యతో స్థానిక మహిళలు స్వాగతం పలుకుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే మనం నిలబడి ఉన్న ఈ గల్లీ ఉందో 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకొద్ది రోజుల్లో మీకు రోడ్డు రాబోతుంది అని చెప్పారని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు ఏంటో తెలుసుకుందాం అమ్మ ఏంటి ఈ రోడ్డు ఇబ్బందా మీకు ఎంతమంది వచ్చాడ పడుతురు వాళ్ళని పోయి మేము లేపుతున్నాం ఆ రోడ్డు చూడండి ఎంత ఘోరం ఉంది కంపెనీ చాలా ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంది కంపెనీ మరి మేము ఏమవుతామో ఏమో తెలియదు ఓసారి ఆగు అది పేలింది మొత్తం పొగ వచ్చింది మేము పోయి 3 రోజులు నీళ్ళు తాగకుంటాడ మేము మాట్లాడొస్తే ఉన్నోళ్ళంతా పోయి మా వెనక పోయారు తెచ్చుకూరు కథం చల్లబడ్డం మాకేది నీళ్ళ ప్రాబ్లం ఉందంటే నీళ్ళు చేయలే ఆడ మరి వానికి ఏం చెప్పారు తెచ్చుకూరు తిన్నారు అయిపోయి మంచిగా చేపిస్తాము నా చేపిస్తాము అన్నారు వాడు ఫస్ట్ ఏమన్నా అంటే మీకు ప్రాబ్లం అంటారు కదమ్మా మీకు ఖరీదు పెట్టిస్తాము మీ ఇండ్లకు మీరు వండి అన్నారు సరే అని ఒప్పుకున్నాం వీళ్ళు పోయి ఇట్లా ఇట్లా అంటే ఊరే పోతుందా అని ఏం మాట్లాడుకురు ఇక మాకు 7 రోడ్డు ఆడనే ఉంది 7 ప్రాబ్లం ఆడనే ఉంది అంటే ఏం ఆరోగ్యానికి ఏమి ఇబ్బందులు లేవా మీకు ఘాటైన వాసనలు వస్తున్నాయి లేని రోగాలు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు అవి ఇవి లేని వాసన మధ్యాహ్నం ఇప్పుతాడు ఎక్కడికని టైంలో మధ్యాహ్నం ఇప్పుతాడు ఆ పొగ వల్ల చాలా డేంజర్ ఉంది ఆ కంపెనీ మూసేపు ఇయ్యరు అదే కోరుకుంటున్నాం మేము జనాలు బతకాలంటే కంపెనీ మూతపడాల్సిందే అదేనా ఇక్కడ పరిస్థితి అదే ప్రాబ్లం ఈ రాజకీయంది దేవుడు ఎరగని ఆ కంపెనీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మాకు లేదమ్మా ఇండ్లు తీసుకోవాలి ఇంకెక్కడన్నా నేసి ఆ కంపెనీ పెట్టుకోమని మొత్తం నీళ్లు బోర్లు వేసుకున్నాం లక్షలు పెట్టి బోర్లు వేస్తే మొత్తం కెమికల్ వాటర్ ఉండలేకపోతున్నాం మంచినీళ్ళు దోమడగల సిరి ఇక్కడ మాకు తాగే తందుకు మంచినీళ్ళు ఇట కొంటున్నాం ఇలా గెలిపించి మాకు ఏం లాభం ఉంది చెప్పండి మాకు ఏం సౌలత ఉంది చెప్పండి కాదమ్మా ఒక నిమిషం గ్రామ పంచాయతీ వాళ్ళు మీకు తాగేందుకు ఫ్రీగా నీళ్లు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇస్తున్నారా ఇస్తలేరు ఎవరు చెప్పు మన నుండి రామ నుండి పైసలు ఇచ్చి 5-10 రూపాయలు డబ్బ తెచ్చుతున్నాం డబ్బ మొన్న రాకు ఇచ్చిండు ఇప్పుడు ఇస్తారలేడు ఏమది అంటే 2-3 నెలలు ఇచ్చిండు ఇగోరా ఏం చెప్పండి రా తీసుకోపోయినా చెప్పరు ఇచ్చిండు మళ్ళీ పని చేసిండు ఇప్పుడు మాకు ఏ కాలం ఇప్పుడు 5-6 ఏళ్ళ సంధి మంచి నీళ్ళ లేవు అడుగుండి నేను బతికే నమ్మకం లేదు కాగితాలు తీసుకొని పోయినా గోపిడా ముందు ఈ కంపెనీకి గోడ లేదు కదా ఈ గోడ ఎట్లా జరిపి కట్టారా ఏంటి జరిపి కట్టుడే మీద కట్టిండు ఇంకా జరిపి కట్టిండు కలిపి ఇక ఈయన ఉండే ఈయన కాంటాక్ట్ ఉండే ఈయన ఏం చేసిండో ఏమో చెప్తే తెలియదు లోపల లోపల ఈయనైతే నడిపించుడు రాజ్యం అయితే ఈయన నడిపించుడు ఏమా అన్న ఇదైతే కరెక్ట్ చెప్తే లాభం లేదు ఇక అట్లా ఉంది మా పరిస్థితి నీళ్ళ ఘోరం అన్ని ఘోరమే ఉన్నాయి తాగే తందుకు మంచి నీళ్ళు లేవు నా ఏమి లేవు ఏమి ఇస్తున్నారు మాకు ఏమి ఇస్తలే
ఎస్ ఇదే 12వ వార్డుకి సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళంతా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ఈ పరిశ్రమ ఏదైతే ఉందో ఈ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఆ వాసన వల్ల హాస్పిటల్లకే మా కూలీ డబ్బులన్నీ పోతూ ఉన్నాయి అప్పులు తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒకసారి మాట్లాడదాం అన్న ఏంటి ఈ రోడ్డుకి సంబంధించి ఎమ్మెల్యే గారు గూడెమైపాల్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం వచ్చి కొబ్బరికాయ కొట్టారని మీరు చెప్తున్నారు నిజమేనా నిజమే నిజమే ఇక్కడ శంకుస్థాపన చేసిండు పట్ట బండైడ వాతిపేరు ఇంతవరకు రోడ్డు లేదు ఏం లేదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది మేము బండ్లు తీసుకొని రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏమైనా వెహికల్స్ రావాలన్నా ఇబ్బంది ఉంది దారి బాగాలేదు మొత్తము ఇక్కడ మొత్తం కెమికల్ వాసన సైమాడ్ యూనిట్ 1 వాళ్ళది రాత్రి 10 అయితే కొత్త మొత్తం స్మెల్ పెద్ద చప్పుడు మొత్తం వైట్ బట్టలు ఏమైనా పిండి బంగ్లా పైన ఆరేసినాం అనుకో తెల్లవారు వరకు మొత్తం నల్లగా మారిపోతాయి మొత్తం స్మెల్లు ఉదయం 5 గంటలకు లేచిన అదే స్మెల్లు నైట్ 11 గంటలకు లేచిన అదే స్మెల్లు శబ్దాలు మళ్ళీ గట్టిగా ఈ కాలనీ రోడ్డు ఇంతవరకు సైమాడ్ ల్యాబ్ వాళ్ళు 25 లక్షలు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు వాడుకొని ఇంతవరకు రోడ్డు వేయించలేరు ఏం వేయించలేరు డబ్బులు ఏం చేసిర్రు అది మాకు చెప్పాలి ఇక్కడ రోడ్ వేయమని ఇస్తే ఇక్కడ మరమ్మత చేయాలి రోడ్ వేయాలి అది తీసుకెళ్ళి బయట పెట్టుకుంటే అది పద్ధతి కాదు ఈ యూనిట్ 1 వాళ్ళు సైమాట్ వాళ్ళది పద్ధతి కాదు వాళ్ళ దగ్గర ఉండి వేయించాలి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చేది అండి వాళ్ళు మెటల్ తీసుకొచ్చి వేయించేది అండి వెళ్ళాం మేము ఇక్కడ గోడ కట్టేటప్పుడు కూడా ఆపాం మేము అతను వచ్చేసి సుబ్బారెడ్డి అంజిరెడ్డి గారు వచ్చేసి మీకు కాలనీకి సీసీ రోడ్ ఇస్తాము లైట్ లేపిచ్చేస్తాము ఈయన వాటర్ రాకపోతే ట్యాంకర్ పెట్టి వాటర్ సప్లై చేస్తామన్నాడు ఇవన్నీ చెప్పిండు అప్పటి పూర్తికి చెప్పిండు అతను ఇక్కడ మొత్తం మారిపోయాడు సుబ్బారెడ్డి వారు అంజిరెడ్డి ఉన్నాడు కదా సైమాడ్ ల్యాబ్ యూనిట్ 1 ఇంతవరకు మా వార్డు మెంబరు 12వ వార్డు గెలిచి 4 గంటలు అవుతుంది ఇంతవరకు కూడా ఒకరోజు వచ్చి కనీసం మా పరిస్థితి ఎట్లా ఉంది ఏం లేకనే పరిస్థితి కూడా ఇంతవరకు అడగలేము మాకు ఆయన పేరు వాళ్ళ భార్య భార్య పేరు ఏం పేరు లక్ష్మి మా వార్డు మెంబరు ఇంతవరకు ఈ పరిస్థితి ఏంది వాటర్ వస్తున్నా మీకు ఏమొస్తుంది పరిస్థితి ఏంది మీ బాబు లేడీ అని మాట కూడా ఇంతవరకు వచ్చలేదు కావచ్చు ట్యాప్ అవుతాం కావచ్చు మేము కావాలంటేనేమో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కనీసం రోడ్డు వేసి శంకుస్థాపన చేసి 2 డేస్ అవుతుంది శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇంతవరకు రోడ్డు వేయలేదు వరకు సో మా గౌరవీయులు మా శాసనసభ్యులు గోడెమ్మరెడ్డి గారు శంకుస్థాపన చేసిండు మరి రోడ్ వేయడం ఇంతవరకు మరి రోడ్ లేదు కంపెనీ గోడ మొత్తం పడిపోతుండే పడిపోతుంటే మేము కొంచెం పడేసినాం నా మీద కేసు చేసాడు నా మీద కేసు చేస్తే పెద్ద కేసు అయింది గోడ తరిపించి గోడ కడిపించాము అప్పుడు అంజిరెడ్డి సుబ్బారెడ్డి గారు వచ్చి మీకు ఎందుకు రోడ్ వేపిస్తారని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఇంతవరకు రోడ్ అయిపోయలేరు మరి ఆ డబ్బులు ఏమైనాయి మళ్ళీ మాకు ఏముంటారంటే మేము ఆయన ఏమన్నా సుబ్బారెడ్డి ఏమంటే మీ ఇల్లు మొత్తం పట్టాలు మాకు ఇచ్చేయండి మొత్తం మేము ఉంటామన్నారు మేము మొత్తం ఇస్తాను అమ్ముతున్నాం మా ఎంతైతే మాకు మా వాల్యుయేషన్ ఉందో మేము వాళ్ళు ఏమన్నా సుబ్బారెడ్డిగా ఇమ్మన్నారు అంజిరెడ్డి సుబ్బారెడ్డి ఇప్పుడు రమ్మని మారుతున్నాం కావాలంటే కంపెనీలు కంపెనీకి వెళ్ళి కూర్చున్నాము కంపెనీ ఒకరోజు మొత్తం బ్లాస్ట్ అయింది వాళ్ళ ఈ స్టీమ్ వాళ్ళు నేను ఐటీ చేసిన అంత తెలిసి నాకు కూడా అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఒక రియాక్టర్ను ఎంత అంత పెట్టారు వాళ్ళు స్టీమ్ ఎక్కడ పెట్టుకొని అది సేఫ్టీ వాళ్ళు ఓపెన్ అయింది కాబట్టి సేఫ్ వేసి సేఫ్ ఉన్నాం మేము సేఫ్ గ్యాస్ సిలిండర్ను మనీ డబ్బులు అన్ని తీసుకొని మొత్తం రోడ్డు మీద మొత్తం పైకి వెళ్ళాం పైకి వెళ్ళాం ఆ రోడ్డు మీకు వెళ్ళిపోయాము మొత్తం భయం ఇంత దీనివల్ల మొత్తం మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు ఈ కంపెనీ వాళ్ళకు ఉంటా అంటే మొత్తం ఇస్తాం మేము దోమలు మాకు మా ఇన్ని మొత్తం ఇచ్చేస్తాం మేము అని ఆయన వచ్చి ముందు చెప్పిండు మీ పేపర్ తిన్నాడు పేపర్ ఇస్తారు ఎందుకు సర్వే మేము ఆయన రావాలా ఇంటికి వచ్చి ఆయన సర్వే చేసుకోవాలి వచ్చి ఇప్పుడు వచ్చి మీ ఇల్లు సర్వే ఉంది మీకు ఇంత ఇస్తాం మీకు ఇంత మీకు ఉంటామంటే దాన్ని బట్టి అమ్ముతాం మామూలు మేము చెప్తాం మేము ఇప్పుడు వాటర్ అంటారు మంజీరా వాటర్ ద్వారా మంజీరా వాటర్ లేవు ఓన్లీ మాకు గుడ్లకని వాటర్ ఆ వాటర్ మాత్రమే మేము ఖాళీ వాడుకుంటున్నాం మొత్తం ఇది పొల్యూట్ వాటర్ మొత్తం మాకు గ్రౌండ్ మొత్తం మొత్తం పొల్యూట్ అయిపోయింది ఏ కంప్లీట్ పొల్యూట్ కాబట్టి మేము చూసాం మీకు మాకు మేము ఏం అడగట్లేదు మాకు రోడ్డు వాటరు మాకు కావాల్సింది అది మాకు అన్ని ఇబ్బంది ఉంది ఎవరు పట్టించుకోవటలేరు ఇక్కడ వచ్చి నీళ్ళు వస్తాయి వర్షం వస్తాయి లోపలికి వస్తాయి డేనిసి అవన్నీ ప్రాబ్లం ఉన్నాయి నీళ్ళు సరిగ్గా వస్తలేవు మొత్తం ఈ నీళ్ళు మేము వాడుకునే నీళ్ళు మొత్తం దురద వస్తుంది కెమికల్ కలిసింది జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి ఒక పిల్ల జ్వరం వచ్చి పండుకుంది నీళ్ళ ప్రాబ్లం ఎవరు పట్టించుకోవట్లేరు ఇక మా లీడర్లు వచ్చినప్పుడు ఓట్లప్పుడు వస్తారు చేపిస్తామంటారు చేపియ్యరు వాళ్ళు అంతే ఇక మళ్ళీ ఇక్కడ చూపెట్టారు ఇక ఎస్ ప్రస్తుతం ఇదే దోమడుగు గ్రామంలోనే 6వ వార్డులో ఉన్నాం
మన వెనక చూస్తున్నారు అంబేద్కర్ విగ్రహం, ఇది ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో కూడా సమస్యలు తిష్టవేసినాయి అని చెప్పి ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. మీకు విగ్రహాలు మంచి కనబడతాయి, దండలేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కొంచెం ముంగడికి వస్తే మా బండ్లు పోనీకి మేము పోనీకి సస్తే కనీసం మా శవాన్ని తీసుకోవడానికి కూడా ఒక తోవలే కూడా అయిపోయింది. మొత్తానికి ఏం చేసిరా అంటే మొత్తం టర్నింగ్ వచ్చేసింది అని చెప్పేసి వెళ్ళదు. పిల్లలకని బార్డర్ కట్టిరు, సరే పిల్లల కోసం కట్టిరు. మరి మేము నడవాలంటే ఎట్లా నడవాలి? మేము గల్లీకోవాలంటే మొత్తం అంతా తిరగాలి. అంటే యూట నాడుంది లేదంటే ఇడుంది, ఎట్లా తిరగవాలి? ఇటకెళ్ళి పోనీకి పోనీకి లేతోవా సిక్స్త్ వాడుకు వచ్చేసి మొత్తం వైర్లు అని చెప్పేసి ఇంట్లో ఇంట్లో ఇల్లుల మీకలు గుంజేసారు. నడి రోడ్లో రెండు రెండు చోట్లలో రెండు స్తంభాలు ముట్టుకు మా ఇల్లే ఉంది అక్కడ ముట్టుకు. కనీసం పిల్లలకి పైన ఆడుకుందామంటే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, ఇంకొంచెం మీకెళ్తే ఈ పెద్ద వైర్లు ఉన్నాయి. ఒకసారి కెమెరా పైకి కూడా చూపించండి, అవి కూడా ఉన్నాయి. మా వార్డు గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఏళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, తాయి మాట్లాడుతున్నారు, ఇంతే మాట్లాడు ఇంత పట్టించుకుంటారు. తప్పితే ఒక్కరోజు ఒక సర్పంచ్, ఒక వార్డ్ నెంబరు, వార్డ్ నెంబర్ అయితే పతనే లేడిపోవడం వరకు మా గల్లకి రోడ్ల మీద ఇరుక్కుంటూ వెళ్ళిపోతాడు. తప్పితే ఏ రోజు వాడికి వచ్చి ఈ సమస్య వచ్చిందా, ఏమైంది, మరేంది పంచాది, సర్పంచ్ సర్పంచ్ కూడా అరే మరి ఏం సమస్య, ఏమంటే ఆఫీస్లోకి వచ్చి మాట్లాడండి. ఆఫీస్లోకి ఎందుకు వచ్చి మాట్లాడతాం, అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్తాం. ఫోన్ చేసి చెప్తే ఆ రోజు సరే అంటాడు, తర్వాత రోజు అయిపోతుంది. మా పనులు మాకు ఉంటాయి కదా, రోజు చేసుకోవాలి కదా, రోజు పని చేసుకుంటేనే మాకు కూడా తీరుతుంది కదా. అది మా పరిస్థితి. ఇప్పుడు మా గల్లగల్లి ఒక నలుగురు కరెక్ట్గా ముగ్గురు స్ట్రేట్గా నడవడానికి రాతోవా ఆడోళ్ళు పిల్లలు ఆడుకోవాలంటే పక్కనే ఈ టర్నింగ్ రోడ్, ఇక్కడ వారంలో వచ్చేసి ఐదారు యాక్సిడెంట్లు అవుతుంటాయి. వారంలో వచ్చేసి యాక్సిడెంట్ అవుతాయి. మాకు అసలు ఎంత ఇబ్బంది ఉందంటే ఈ ఫ్యాక్టరీలు ఇవి అన్నిటికంటే కూడా ఇది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే టర్నింగ్లో మేము ఉంటున్నాం, ఎస్సీ కాలనీ మొత్తం టర్నింగ్లోనే ఉంటుంది. ఎవరు ఉంటారు ఈ టర్నింగ్లో ఉన్నంత చాలా ప్రాబ్లం ఏడా లేదు. దోమడుగు ఎవరు రారు, ఎవరైనా చచ్చిపోయారంటే వస్తారు, ఐదు పది వేలు ఇచ్చిపోతారు, ఆ రోజుకి మొగాలు దిగి ఫోటోలు దిగుకొని వెళ్ళిపోతారు అంతే. అంతకు మించిన అభివృద్ధి ఎస్సీ వార్డులో గత 7-8 సంవత్సరాల నుంచి అసలే లేదు. రోడ్డు కావాలి, రోడ్డు కావాలి, స్తంభాలు తీసేయాలి, మాకు ఒక లైట్ కావాలి. వాటర్ అనేది వాటర్ విషయం అయితే పరిష్కారం అయింది, వాటర్ వస్తుంది. అది ఫిల్టర్ వాటర్ అయితే మేము పోయి తెచ్చుకోవాలి. ఫిల్టర్ తాగేది రోజు తెచ్చు కొనుక్కోవాలి, పోయి అది తెచ్చుకున్నా మేము తెచ్చుకుంటున్నాము. మామూలుగా వాడుకోడానికి నీళ్ళు వస్తున్నాయి, అది మాకు ప్రాబ్లం లేదు. మాకు ప్రాబ్లం మళ్ళా ఒక రోడ్డు సరిగా లేదు. ఒక కమిటీ వాళ్ళు కట్టిరు, అది కట్టి అది కూడా 4-5 సంవత్సరాలు కట్టిరు. దానికి ప్రారంభోత్సవం ఈ రోజు వరకు లేదు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పటి వరకు ఒక్కరు వచ్చి ప్రారంభోత్సవం గురించి మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఇన్ని ఇంత ఇంత ఎందుకు కట్ట అవసరం ఏముంది? ఇంకా మా జాగాలు తీసుకొని అవన్నీ తీసుకొని ఎందుకు కట్టడం అవసరం? మరి ఇవన్నీ కాదు కదా, ఇట్లకెళ్ళి తీసుకోవదామంటే ఇటుకెళ్ళి బండి ఎక్కేయాలంటే బండి రేగిరిగిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. అట్లకెళ్ళి తీసుకోవదామంటే పిల్లలు ఉంటారు, ఆడ రోడ్డు సరిగ్గా ఉండదు. ఇప్పుడు మీరు వచ్చినారు కదా ఆడ డబ్బక్కడికి వెళ్ళి, ఆడికెళ్ళి వస్తామంటే మొత్తం డ్రమ్ములు ఎవరికైనా నీళ్ళు పట్టుకుంటారు కదా. డ్రమ్లు అవి పెట్టుకుంటే అసలు ఇంటికి రానికి కావద్దు, అదే మా ఇల్లు. మా ఇంటికి రానికి ఇబ్బంది, వీళ్ళింటికి రావాలన్న ఇబ్బంది. సపోజ్ ఎవరైనా తాగొస్తారు వచ్చి పడిపోతే అయిపోతుంది, అది చనిపోతుంది కదా. మరి చనిపోయేవారికి వచ్చి 10 వేలు ఇస్తున్నాం అంతే. ఇది ముచ్చట స్తంభాలు. ఇంకోటి ఏంటంటే అన్న, ఇంటి ఎవరు పర్మిషన్ లేకుండా రోడ్డు మధ్యలో పెట్టేసేసారు. ఇంకోటి మైనస్ ఏమైపోయిందంటే డ్రైనేజ్ ఉందా, 4 ఫీట్ హైట్ అటనే వదిలేసారు. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ వాళ్ళు ఏమని చెప్పుడ్రు అంటే ఎస్సీ వార్డులో సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి, డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయినాయి, స్తంభాలోకి అయిపోయినాయి, లైట్లోకి అయిపోయినాయి అంటే అవి ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు అన్న ఈ అన్నయ్య మాతోటే వచ్చేసిండు, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసిండు, ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఓకే. ఇప్పుడు అన్నయ్య నువ్వు చూసుకుంటేనే వచ్చిండు, అంటే డ్రైనేజ్ ఎంత ఎంత హైట్ ఉంది, స్తంభాలు ఓవర్ పర్మిషన్ తోటి మిడిల్ వేసారు, ఒకరు మంచివని చెడు కానీ ఏదైనా సరే పోనీకి అసలు మాకు ఇంత ఎస్సీ వాళ్ళ అయితే ఇంత ఏ అభివృద్ధి కాలేదు. సంబాలు మాత్రం ఎవరు పర్మిషన్ లేకుండా మిడిల్ వేసి పడేసేసి మొన్న రీసెంట్గా నా 2 డేస్ బ్యాక్ ఒక అక్కడ అనిపోయింది. అక్కడ అనిపోతే ఒక వెహికల్ రానికి ఛాయిస్ లేదు తెలుసా, ఎస్సీ వాళ్ళకు మధ్యలకు ఒక అక్క అనిపోతే ఒక వెహికల్ రానికి ఛాయిస్ లేదు ఎస్సీ వాళ్ళకు. చాలా ఇబ్బంది అన్నయ్య చూసిండు ఇప్పటిక. ఇవి మేము సంబాల గురించి మనకి సీసీ రోడ్ వచ్చిందంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు అన్న.